హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎస్టీ ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మందికి పైగా ఎస్టీలు ఉన్నారన్నారు. వారిలో ఎక్కువ మంది పేదలు ఉన్నారని ముఖ్యమంత్రి తెలిపారు. మారుమూల ప్రాంతాలు ఏజెన్సీలలో సమస్యలతో సతమతం అవుతున్న విషయాన్ని గుర్తు చేశారు. వారి అభివృద్ది సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తుందన్నారు. ఎన్నో ఏళ్లుగా వారు డిమాండ్ చేస్తున్న ప్రత్యేక గ్రామ పంచాయతీ కోరిక కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. ఎస్టీల కోసం ప్రత్యేక ప్రగతి నిధి తీసుకొచ్చిందన్నారు. ఎస్టీల పిల్లలకు మంచి విద్య అందించడం కోసం రెసిడెన్షియల్ పాఠశాలలను నెలకొల్పామన్నారు. ఇంకా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నదని గుర్తు చేశారు. చిన్న జిల్లాలు కావడం వల్ల ఎస్టీ తండాలు, గూడాలు, ఇతర ఆవాస ప్రాంతాలపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించలేకపోతున్నామన్నారు. ప్రభుత్వ సంకల్పాన్ని ఎస్టీలు అర్థం చేసుకోవాలని సూచించారు. సమైక్యంగా ఉండి ప్రభుత్వ పథకాల ద్వారా పేదరికాన్ని పారద్రోలడానికి పనిచేయాలన్నారు. ఇంకా ఏమైనా సమస్యలుంటే పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సమస్యలతో పాటు ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ముఖ్యమంత్రి సూచించారు.